Hello friends, welcome to Techword channel. Ee roju mi andarki chaala baaga use ayye oka manchi WhatsApp trick ni explain cheyabothunanu. So example kosam chusukunte ikkada nenu na ingoka sim tone oka chinna conversation aithe chesanu. Like evartono oka ammayi tho manam message chesinatlu, hey give me your personal number, WhatsApp number ase message pettanu. And daan nunchi naaku ingoka message aithe vachindi, oh why not అనేసి ఒక మెసేజ్ పెట్టింది కానీ డెలీట్ చేసింది. అండ్ దిస్ ఈజ్ మై నంబర్ అనేసి మెసేజ్ అయితే వచ్చిందన్నమాట. అండ్ అసలు ఇక్కడ ఏమొచ్చిందబ్బా అని మనం తెలుసుకోవడానికి చాలా రకాలుగా చాలా యాప్స్ అయితే ట్రై చేస్తుంటాం. కొన్ని యాప్స్ వర్క్ చేస్తాయి కానీ లాంగ్ ప్రాసెస్ ఉంటాయి. అఫ్ కోర్స్ ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ ఎలాంటిదంటే, సింపుల్గా మీరు ఈ యొక్క కన్వర్సేషన్లో ఏదో దానిపైన ఇలా లాంగ్ ప్రెస్ చేయండి చాలు, కాపీ చేసుకొని కాపీ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ చూసుకుంటే ఓ వై నాట్ 100 దిస్ ఈజ్ మై నంబర్ అనిచ్చింది. సో 100 ఫోన్ చేస్తే మాత్రం ఏసి దొబ్బుతారు అంతే. సో కాబట్టి ఇంత సింపుల్గా ఎక్కడెక్కడో ఏదేదో యాప్లో గెలుక్కోకుండా నేరుగా మీ స్క్రీన్ పైనే వాళ్ళు పెట్టిన మెసేజ్ డెలీట్ చేశాక ఏం బెటర్ అనేది తెలుసుకోవడం కోసం ఇది ఒక మంచి ట్రిక్ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ట్రిక్ ఏంటో అండ్ ఇది ఎలాంటి అప్లికేషన్ ద్వారా మనం దీన్ని యూజ్ చేయాలో సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా మనం ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్లికేషన్ పేరు చాట్బీన్. ఇది మీకు అఫీషియల్ ప్లే స్టోర్లో లభిస్తుంది. అండ్ దీనికి సంబంధించిన లింక్ కింద ఉందన్నమాట, అక్కడ నుంచి మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో అప్లికేషన్ మీరు ఓపెన్ చేసిన కొన్ని పర్మిషన్స్ అవుతుంది, అన్ని కూడా మీరు ఎనేబుల్ చేయండి. దాని తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో ఎవరైతే చాటింగ్ చేసిన తర్వాత వాళ్ళ చాట్ హిస్టరీ డెలీట్ చేస్తుంటారో, డెలీట్ చేయకపోయినా కూడా వాళ్ళకి సంబంధించిన చాట్ హిస్టరీ అంతా కూడా మీకు ఇక్కడ చాలా క్లియర్గా ఉంటుంది. అండ్ మీకు మీరుగా దీన్ని డెలీట్ చేస్తే తప్ప అది పోదన్నమాట. అండ్ అంతేకాదు, ఇందులో నుంచి మీకు చాలా ఈజీగా వాట్సాప్ స్టేటస్ మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చిన వాట్సాప్ స్టేటస్ ఏదైనా సరే మీరు వాటిపైన విధంగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇది ప్లే అవుతుంది. ప్లే అయ్యేటప్పుడే మీరు ఒకేసారి వాటిని ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. సో సింపుల్గా చూడండి, ఇక్కడ మీకు ఒక ఫ్లాపీ సింబల్ ఉంది కదా, సో దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తేనే ఇది నేరుగా మీ మొబైల్లో అయితే సేవ్ అవడం జరిగిపోతుంది, డౌన్లోడ్ టు చాట్బీన్ స్టేటస్ అనేసి. సో విధంగా మీకు నచ్చిన వాట్సాప్ స్టేటస్ కూడా మీరు చాలా ఈజీగా అయితే డౌన్లోడ్ చేయొచ్చు. అండ్ చిన్న ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను నేను నా వాట్సాప్ అకౌంట్ నుంచే. సో హలో, ఐ లవ్ యూ మెసేజ్ పెట్టిన తర్వాత నేను ఐ లవ్ యూ అనేది డెలీట్ చేస్తున్నాను ఇక్కడ. సో డెలీట్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ నేరుగా మనం ఇంకో వాట్సాప్లోకి వెళ్దాం. సో ఇంకో వాట్సాప్లోకి వెళ్తే ఇక్కడ మనకు హలో అని వచ్చింది కానీ ఐ లవ్ యూ రాలేదు. ఇప్పుడు ఏం లేదండి, సింపుల్గా మీరు లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత కాపీ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ చూసుకుంటే హలో ఐ లవ్ అని వచ్చేసింది. సో మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు, అదేంటంటే ఒకవేళ ఈ రెండు కూడా డెలీట్ చేస్తే ఏంటి పరిస్థితి అంటే, ఏం లేదండి, మీకు రెండు కూడా డెలీట్ చేస్తే నేరుగా ఏదైతే నేను ఈ యొక్క అప్లికేషన్ పర్చేజ్ చేశానో ఇక చాట్బీన్లోకి వెళ్ళండి. వాళ్ళ చాట్ హిస్టరీ చూడండి, మొత్తం డీటెయిల్స్ అన్ని పడి ఉంటాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, సింపుల్గా అంటే చాలా సింపుల్గా మీరు ఎటువంటి వేరే అప్లికేషన్ యూజ్ చేసినా కూడా మీరు మళ్ళీ వాటిలోకి వెళ్ళి తొంగి చూడాల్సి ఉంటుంది. దీని నుంచి అయితే మాత్రం నేరుగా మీ యొక్క వాట్సాప్ చాట్ నుంచే వీటిని యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరో లేటెస్ట్ వీడియోతో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్స్ వేడుక్ ఛానల్. దిస్ ఈస్ యువర్ సైనింగ్ ఆఫ్. బై బై.